మోడీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. చౌటప్పల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. మునుగోడులో ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోవర్ట్ రాజకీయాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. మునుగోడులో రోజు రోజు టీఆర్ఎస్ పార్టీ బలపడుతుందని, ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తే విజయం ఖాయమన్నారు. నేను కాంగ్రెస్ ముఖ్య నాయకుడిని అయిపోతాను, చీఫ్ అయిపోతాను బీసీసీకి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మేము చూసుకుంటాను. మీ రాజగోపాల్ పేర్కొండి, పార్టీ చూడకండి, వ్యక్తిగతంగా చూడండి. ఇట్లాంటి మాటలు ఆయన కాంగ్రెస్ నాయకుడిగా ఉండి, ప్రచార ఇన్ఛార్జిగా ఉండి మాట్లాడుతున్నాడంటే మొదటి నుంచి ప్రజల్లో అనుమానం రుజువైంది. కాబట్టి అటు బీజేపీ గదరగోళంలో ఉంది. ఎవరు కూడా పాత బీజేపీ వాళ్ళు మోహన్ మనోహర్ రెడ్డి గారితో సహా పార్టీ వదిలిపెడతారనే చర్చలు కూడా నడుస్తున్నాయి. ఒక వైపున కాంగ్రెస్ బలహీనపడింది. ఈ స్థితిలో టీఆర్ఎస్ లోకి చేరికలు పెరుగుతున్నాయి. చాలా స్పష్టమైనటువంటి సంకేతం ప్రజలకు వెళ్ళింది. బీజేపీ ఏదైతే మునుగోడు గెలవడం ద్వారా లేదా రెండో స్థానంలో రావడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ తేటగా పోటీ పడేది మేమే అనేదైతే రుజువు చేయదలుచుకున్నారో ఈ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంది. మూడో తేదీ జరిగే పోలింగ్ ఇంకా 10 రోజులు ఉంది కాబట్టి కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. అయితే నా విశ్వాసం మార్పులు టీఆర్ఎస్ ఇంకా బలపడే వైపుగా మార్పులు ఉంటే తప్ప బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అవకాశాలు లేవని చాలా స్పష్టంగా ఉంది. ఈ సందర్భంగా మునుగోడు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 8 సంవత్సరాలుగా కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని చూశారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. 80 లక్షల కోట్ల రూపాయలు నల్లధనం తీసుకొచ్చి 15 లక్షలు పంచుతానంటే ఇంటికి అని చెప్పింది. 15 పైసలు పంచలేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తారు.